జాతీయ వైద్యుల దినోత్సవాన్ని రాష్ట వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పలువురు వైద్యులు పాల్గొని కష్టకాలంలో ప్రజలకు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. జూనియర్ వైద్యుల డిమాండ్లలో 80% పూర్తి చేశామన్న మంత్రి దామోదర, ఉస్మానియా, గాంధీ, కాకతీయ ఆసుపత్రుల్లో జూడాల వసతి భవనాలకు 10 రోజుల్లో భూమి పూజ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ భవనాలని 2 ఏళ్లలో పూర్తి చేస్తామని రాజనరసింహ హామీ ఇచ్చారు. కొత్తగా నిర్మించనున్న టిమ్స్ ఆసుపత్రులపై స్పందించిన మంత్రి, భవనాల ఎత్తు కంటే మెరుగైన వైద్యంపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు చెప్పారు. వారం 10 రోజుల లోపల ఉస్మానియా, గాంధీ, కాకతీయాలకు మనం శంకుస్థాపన చేసుకుందాం. కాల్ ఫర్ ద టెండర్స్ 2 ఇయర్స్ కంప్లీట్ చేస్తాం. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 మంత్స్ వీ హావ్ గమ్ అవుట్ విత్ ఎ నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ 435 సివిల్ సర్జన్ డాక్టర్స్. ఈ ప్రక్రియ కొనసాగుతుంది. డిపార్ట్మెంట్ ని స్ట్రెంగ్తన్ చేయాలి. సామాన్యుడు ఈ దవాఖానా నా దవాఖానా అని చెప్పి ఓన్ చేసుకోవాలి. డయాగ్నోస్టిక్సే కానీ, డయాలసిసే కానీ, ప్యాలటివ్ కేరే కానీ, ఎల్డర్లీ కేరే కానీ, న్యూబార్న్ స్క్రీనింగే కానీ, ఇలా ఇవన్నిటిని కూడా మనము స్ట్రెంగ్తన్ చేసుకుంటూ పోవాలి. రెగ్యులేటరీ అథారిటీని కూడా స్ట్రెంగ్తన్ చేయాలి. 4 టిమ్స్ హాస్పిటల్ కొనసాగుతాయి. ఆ హైట్ అనేది తగ్గించి చెప్పిన నిర్ణయం తీసుకున్నాము. 24 అంతస్తులు కాదు, 14, 13. జనరల్గా మెడికల్ వరల్డ్లో ఏముంది నామ్స్, నాట్ క్లాస్ 13th ఆర్ 14th ఫ్లోర్.